పెట్టేసేసి తినేసిపోండి ఏం చేస్తామన్నా. అదే ఇతను చెప్పింది ఇస్తున్నాడు, అన్నం పెడతానంటే అన్నం పెడుతున్నాడు, కూర అంటే కూర పెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎంతకంటే నేను పంచపక్ష పారాయణాలు పెడతానంటున్నావు, ఎందుకు నమ్మాలి అన్నప్పుడు దాన్ని ఇదిగో ఈ తేడా రావడం వల్ల నేను అప్పుడు చేయలేకపోయా ఇప్పుడు చేస్తా. ఇది కన్విన్సింగ్. ఇప్పుడు కన్విన్స్ చేయకుండా కన్ఫ్యూజ్ చేయడం సాధ్యం కాదు. కన్ఫ్యూజ్ చేయడం సింపతి గేమ్ అంట. అయితే దాదాపు 3.5 ఏళ్ళుగా ఒక హాస్పిటల్ వేసుకున్నారు, ఫిక్స్ అయిపోయారు దాదాపుగా. జనసేన మాతో కలిసి అవసరమైతే బీజేపీ జనసేన ముగ్గురు కలిసి 2024 ఎన్నికలు వెళ్ళిపోతాం. అదేదో సినిమా ఉంటుంది, ఎవడైతే నాకేనా సినిమా అనుకుంటారు. రఘువరన్న అందులో ఒక డైలాగ్ చెప్తారు, పదవి అనేది పోతే నిద్ర పట్టదు, భోజనం కూడా చేయబుద్దయ్యదు అంటే ఆ వయసులో, పెద్ద వయసులో ఆయన మంత్రి పదవి కోల్పోయిన కూడా ఇచ్చే డైలాగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన షాక్తో ఆ వెక్సేషన్ ఏమైనా కనిపిస్తుందా, మానసికంగా వెక్స్ అయిపోయారా చంద్రబాబు గారు? అదేనా నిన్న ఆ వ్యాఖ్యల కారణం? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక మనం అనుకున్న రూట్లోనే ప్రయాణం జరుగుతోంది అనుకున్నప్పుడు అక్కడ పెద్ద గుంట పడితే ఎట్లా, అందులో ఒక గుంట కాదు గుంటల రోడ్డు, స్పీడ్ బ్రేకర్లు కాదు గుంటలే పడ్డాయి. ఇదివరకు స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి, దాన్ని జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాడు స్మూత్ గా. పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ జాగ్రత్తగా చేసుకుంటూ, కమ్యూనిస్టులు జాగ్రత్తగా లాక్కుంటూ ఆ స్పీడ్ బ్రేకర్లను సరి చేసుకుంటూ డ్రైవింగ్ స్మూత్ గా తీసుకెళ్తున్నాడు. పెద్ద బళ్ళు అయితే స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా స్మూత్ గానే వెళ్తాయి కదా, చిన్న బళ్ళకే సమస్య వస్తుంది. అట్లాగా వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈయన బండి చిన్నదైపోయింది, స్పీడ్ బ్రేకర్ పెద్దదైంది, అది కాస్త మధ్యలో నీళ్లు వచ్చి గుంట పడిపోయింది. ఇప్పుడు ఆ గుంట పెరిగేటప్పటికి గుంటలో నుంచి ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లా. అంటే గుంటలు పూడ్చే శక్తి లేదా చంద్రబాబు గారు? అది ఉంటే అసలు ఈ గొడవ అంత ఎందుకు ఉంటది? అది వాస్తవంగా అయితే తెలుగుదేశానికి ఉండే, ఇంకా టైం ఉంది కదా, ఇంకా 1.5 ఏళ్ళు టైం ఉంది. ఈ 1.5 ఏళ్ళు ఈ గుంటలు పూడ్చి మళ్ళీ సక్రమంగా ఒక మంచి రహదారి వేసుకుని ప్రయాణం సాఫీగా సాగించొచ్చాము. అది 3.5 ఏళ్లలో నుండి చేసుకుంటూ వెళ్తే ఈ చివరిది పూడ్చవచ్చు పైపైన. ఈయనంతట ఈయన వేరే అదేది ఎండమావుల మీద ఆశ పెట్టుకోవటం మూలంగా అక్కడ నీళ్లు ఉన్నాయిలే అనుకుంటూ పోవడం వల్ల ఆ రూట్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం తెలుగుదేశమే ప్రత్యామ్నాయం అనే పరిస్థితి